अंदर की नमस्कार ना पेर अनिल कुमार यादव देशमुख वेलकम टू अवर यूट्यूब चैनल नीन वीडियो चेयरानी प्लेस मार्च प्रती सारी एंको ना अर्थम का रोजा एवर पड़ते वाले इंत इदे प्लेस वीडियो चेट रोजा गार नारायण अंकल बाग तिटि बागे मामूल का चुपन विधा तिटि तरवा अयन अंकल तिड़ता रोजा पापन कारण लेकिन तिड़ता ఆ కారణమేంటో నాకు అర్థం కాదు ఒకవేళ అర్థమైనా కూడా కాసేపు అర్థం గానట్టు యాక్ట్ చేద్దాం మనమంతా సరే ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు ఆ అంకుల్ రోజా గురించి ఏం మాట్లాడతాడు అనేది చూద్దాం ఏదేవైనా రోజా ఎలాంటి తప్పు చేసినా కూడా ఇలాంటి వ్యాఖ్యలు అనేవి ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం ఇది మామూలు కాదు చాలా తీవ్రతి తీవ్రంగా ఖండించాల్సిన విషయం ఇది నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నా అయ్యన్న అంకుల్ మాట్లాడిన మాటలు ఎందుకంటే ఒక మహిళ మీద అందులోనూ రోజగార్ మీద ఇలాంటి అభ్యంతరకైన మా వ్యాఖ్యలు దయచేసి వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను హెచ్చరిస్తున్నా ఓకే ఏ మాట్లాడుతాను అనేది ఒకసారి వినిపిస్తాం చూడండి ఇలాంటి వినిపించకూడదు అసలు ఈ బూతులు కాకపోతే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటారేమో వాళ్ళకి చూపెడదామని అంతే అంత తప్పితే రోజగారిని ఏదో చేయాలని కాదు యా ఆడుకుందాంరా తప్పే ఉంది దమ్ముంటే ఆడుకుందాంరా క్రికెట్ ఆడదాంరా టైం పాస్ గట్ల బోర్ కొడతాను సండే వచ్చింది క్రికెట్ ఆడదాంరా అని అడిగాడు జగన్ రెడ్డి గారిని అంటున్నాడు అనుకుంటా తప్పే ఉంది అందులో ఆడుకోవడం తప్పే ఉంది చెప్పండి ఆడుకుందాంరా అంటాడు రోజు ఒక బ్యాట్ ఇడ ఒక బ్యాట్ తగాడేస్తున్నారండి తప్పే ఉందండి బ్యాట్ పట్టుకొని ఆడకూడదా చేతులతో ఆడతారా క్రికెట్ ఆటని ఎవరైనా అయ్యన్న అంకుల్ మీరు వీడియో చూస్తే దయచేసి మీ వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకుంటానా అని చెప్పి అపోలోజ్ చెప్పండి ఎందుకంటే ఆడుకుందాం రా అంటే సండే సండే వచ్చినప్పుడల్లా పిల్లలు స్కూల్కి హాలిడే వస్తుంది కాబట్టి గ్రౌండ్కి వెళ్ళి ఆడుకుందాం రారా అని పిలుచుకుంటారు రెండు టీంలుగా డిసైడ్ అవుతారు 11 మంది అటు 11 మంది ఇటు రెండు క్రికెట్ టీంలు మా ఊళ్ళో కూడా క్రికెట్ టీం ఉంది మా బబుల్ గారు దాంట్లో కెప్టెను మా చిన్న రేవంత్ వైస్ కెప్టెను వీళ్ళంతా క్రికెట్ ఆడతారు ఆడిస్తారు అట్లనే జగన్ రెడ్డి ఒక టీము రోజా ఒక టీం అయినప్పుడు అతను బ్యాట్ పడతాడు ఈవిడ బ్యాట్ పట్టుకొని ఆడుతుంది దాంట్లో తప్పే ఉంది దీన్ని కూడా వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడాల్సిన అవసరం ఏమన్నా ఇందులో ఆయన పాత్రుడు గారు దిస్ ఇస్ చాలా రాంగ్ అండి ఇంతవరకు అంటే పర్లేదు ఆడుకుందాం రా దాన్ని వ్యంగ్యంపరిచినా పర్లేదు కానీ తర్వాత చూడండి ఇప్పుడు ఏమంటాడు మేము కూడా చూసాం టీవీలో రోజా ఆడతా అంటే నేను కూడా చూసిన దాని గురించి మాట్లాడినా ఆడటం వరకు బాగుంది అని చెట్టు మీద కొంగ చంద్రబాబు నాయుడు దొంగ అనడం మాత్రం బాగాలేదని చెప్పి నేను కూడా కొంచెం గట్టిగానే చురకలాంటిచ్చే ప్రయత్నం చేసిన రోజా గారికి సరే చెప్పండి ఇక్కడ మీరు 800 కోట్లు ఖర్చు పెట్టిల్లని చెప్పి అనడం బాగుంది కానీ ఒక మహిళను పట్టుకొని అందులోను రోజా గారిని పట్టుకొని మీరు అడవి పంద అనడం అనేది చాలా హెచ్చరించి మాట్లాడుతున్నా దయచేసి మీరు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తగలడిపోతుంది అడవి పందన్న పర్లేదు కానీ బాగా బలిసిన అడవి పందన్నారు చూసారా ఇది మాత్రం చాలా విచారించదగ్గ విషయం ఈ మాటలకు ఖచ్చితంగా సిగ్గుపడండి అయ్యన్న పాత్రుడు గారు మీరు అడవి పందన్నా పర్లేదు కానీ బాగా బలిసిన అడవి పందన్నారు చూసారా అంటే మీ మైండ్ ఎట్లా ఆలోచిస్తుంది మీ ఆలోచన ఎట్లుంది రోజా గారి మీద ఆవిడ్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది అనేది ఇక్కడ మీ మాటలను బట్టి అర్థమైపోతుంది సో ఇలాంటి వ్యాఖ్యలు అనేవి ప్రజాస్వామ్యంలో తగదు రోజా గారి మీద అంతకంటే తగదు దయచేసి ఆ మాటల్ని వెనక్కు తీసుకోండి తీసుకోకపోతే మాత్రం ఏం జరుగుతుంది అనేది మీ ఇమాజినేషన్కి వదిలేస్తాను చూసారు చేద్దాం చూసారు
యా ఇది మాత్రం అబ్జెక్షన్ పెట్టాల్సింది. 800 కోట్ల రూపాయలు పెట్టి మరి ఆడుకుందాం ఆంధ్ర అని చెప్పి మీరు ఎంతమంది క్రికెట్ ప్లేయర్లను తయారు చేసిళ్ళు, ఎంతమందిని ఐపీఎల్ పంపించారు, ఆ 800 కోట్లతోటి ఇండియన్ టీంకి ఎంతమంది పంపించిళ్ళు, ఏ ప్లేయర్ని తీర్చిదిద్దిళ్ళు. పోనీ ఇంటర్నేషనల్ వర్క్ అంటే కష్టం, అట్లీస్ట్ ఐపీఎల్లోనైనా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ ఆటగాన్ని ఈసారి వేలంలోకి పంపించిళ్ళు, ఎవడి పర్ఫార్మెన్స్ బాగుందా, 800 కోట్లతోటి మీరు ఎవరిని తీర్చిదిద్దిళ్ళు, ఏ ప్లేయర్ని ఐపీఎల్ టీంకి అందించిళ్ళు అంటాను నేను. ఐపీఎల్లో కనీసం చిన్న చిత్క టీంలు ఉంటాయి కదా, మరి చెన్నైకో ముంబైకో ఆర్సీబీకో ఆడలేకపోయినా కూడా అట్లీస్ట్ వెనకబడిపోయిన కొన్ని టీంలు ఉన్నాయి కదా, ఇక పంజాబ్ అయితేనేమి, లేకపోతే గరా అదేంది ఇంకోటి ఏదో టీం ఉంది అది క్వాలిఫై అవ్వదు అది పాపం. ఇట్లా కొన్ని టీంలు ఉన్నాయి, ఇందులో ఏదో ఒక టీంకి పోనీ మన హైదరాబాద్ ఉంది, రికమెండ్ చేసి ఒక ప్లేయర్ని పంపించండి. మరి మీరు జగన్ రెడ్డి ఆడదామని పెట్టిన తర్వాత ఉన్నారుగా మన బుడ్డా ఖాన్, ఎవరు మన ఆయన పేరు సిద్ధార్థ రెడ్డి బైరెడ్డి సాఫ్ చైర్మన్ అయింది కదా, మరి అతను లేకపోతే మన రోజా గారు, మీరంతా తయారు చేసిన ఒక ప్లేయర్ని హైదరాబాద్ టీంకి ఆడించండి చూద్దాం, సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి. 800 కోట్లు దేనికి అడుకుతుందని కాకపోతే చెప్పండి. అనుకోలే నువ్వే అనుకుంటాను, అన్ని నువ్వే అనుకోని నీకు నువ్వు ఊహించేసుకొని చెప్తాను. మేము కూడా జైలుకే అనుకున్నాం అయ్యన్న అంకుల్, జైలుకి పోవడానికి సిద్ధం అన్నాడు. అది ప్రచారం చేసుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టండి, 100 కోట్లు. నా కొడుకు 6 కిలోమీటర్ వెళ్ళండి హెలికాప్టర్ కావాలి, జనాలు వెళ్ళలేదు. ఇటువంటి సైకో గారిని రాక్షసి నా కొడుకుల్ని సమాధి రాజకీయ సమాధి చెయ్యాలని చెప్పి మరొకసారి మీ అందరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి వేళ ఎంతో ఎండగా చూశాను నేను, ఇంత ఎండలో కూడా ఇంత మంది అభిమానులు వచ్చి. ఓకే చిన్న బిట్ట వచ్చింది సరే, ఏదేమైనా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కొడుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మీరు అన్నారంటే అతను ఒక మగ మనిషి కాబట్టి, అతను రాష్ట్రాన్ని నాశనం చేసింది కాబట్టి అతను అంటే పర్లేదు, కానీ ఒక మహిళ గురించి మాట్లాడేటప్పుడు మాత్రం నీ నోరు ఒళ్ళు నాలుక అన్ని అదుపులో పెట్టుకొని మాట్లాడాలి అయ్యన్న పాత్రుడు గారు. దయచేసి ఇంకోసారి రోజా గారిని మీరు పంది అంటే అన్నారు కానీ అడవి పంది అని మాత్రం అనకండి, ఎందుకంటే మా మనోభావాలు మా ఆలోచనలు మా విశ్వాసాలు మా అభిమానాలు ఇవన్నీ దెబ్బతింటాయి, అవి కనుక దెబ్బతింటే కంపల్సరీ మీ మీద తిరుగుబాటు తీవ్రంగా ఉంటుంది, అణిచివేత అధికమైనప్పుడు తిరుగుబాటు అనేది తీవ్రమవుతుంది అని చెప్పి ఒక కొటేషన్ కూడా ఉంటుంది, మీ మీద తిరుగుబాటు మొదలవుతుంది. కాబట్టి దయచేసి మీరు రోజా గారి మీద చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. రోజా గారిని మీరు అడవి పంది బాగా బలిసిన అడవి పంది అన్న మాటని వెంటనే స్పీచ్లోంచి ఎడిట్ చేసి ఆ పదాన్ని తొలగించాలి. మీరు నెక్స్ట్ టైం మాట్లాడేటప్పుడు రోజా గారిని అడవి పంది అన్నందుకు ఐఎమ్ వెరీ సారీ అని చెప్పి అనాలి, అలా అనకపోతే మాత్రం అస్సలు బాగుండదండి అని చెప్పి తెలియజేసుకుంటూ రోజా గారు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆల్ ఓవర్ ఇండియా అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ గారు మీకు తెలియజేస్తున్నారు. భవిష్యత్తులో ఇంకా వంద అంటే మాత్రం తగలడిపోతుంది, కాబట్టి అయ్యన్న పాత్రుడు గారు కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి ఆయనను మాత్రం జస్ట్ మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోమని మాత్రం అడుగుతున్నాం, తక్షణమే తీసుకోవాలి, లేదంటే మాత్రం ఉద్యమం అనేది ఉగ్ర రూపం దాల్చుతుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, జై హింద్.